1980s రాధాకృష్ణ ఇప్పుడే చూశాను. జెన్యున్ గా చెప్పాలంటే నాకు ఫస్ట్ ఒక 20 మినిట్స్ మీరు ఏదైతే కొత్త వాళ్ళు అనేది మైండ్ లో పెట్టుకోకుండా సినిమా చూడండి. సినిమా సెకండ్ హాఫ్ మాత్రం చాలా గ్రిప్పింగ్ గా ఉంది. నాకు ఇందులో బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే అందరు కొత్త వాళ్ళని పెట్టి ఇవాళ రేపు సినిమా తీయడం అనేది చాలా కష్టం అయిపోయింది. చేసి దాని థియేటర్ వర్క్ తేవడం చాలా కష్టం అవుతుంది. అలాంటి టైంలో వీళ్ళు ఒక మంచి కథను తీసుకొచ్చి వాళ్ళు ఇంత కష్టపడి ఆ కథ తీసుకొచ్చారు. నాకు ఒక చిన్న బాధ ఏమనిపించింది అంటే థియేటర్ నుంచి వచ్చాక కొంతమంది సినిమా చూశారు బాగుంది అంటున్నారు, బాగుందని చెప్పడానికి కూడా భయపడుతున్నారు, చెప్పడానికి కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఆ రెండు ఫేసులు కొత్త అవ్వడం వల్ల, హీరో హీరోయిన్ కొత్త వాళ్ళు అవ్వడం వల్ల, వచ్చే యాక్టర్స్ కొత్త, అదే ప్యాడింగ్ అయి ఉంటే ఎగ్జైటింగ్ వస్తారు. ఎందుకంటే కొంచెం బయట కొంచెం మనం కూడా ఫేమ్ అవుతాం. బట్ ఇలాంటి కథను ఎంకరేజ్ చేయండి. నాకు చాలా అంటే చాలా నచ్చింది. అండ్ మెయిన్ మ్యూజిక్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మాత్రం వాళ్ళు కథలోకి తీసుకెళ్ళిపోయారు, కంప్లీట్ ఒక వేరే కథలోకి తీసుకెళ్ళారు. బట్ జెన్యున్ గా చెప్తున్నాను, సినిమా సూపర్ ఉంది, బ్లాక్ బాస్టర్ అయితే చెప్పను కానీ సినిమా చాలా జెన్యున్ గా మనం ఒక విలేజ్ లోకి వెళ్ళి ఒక విలేజ్ లో ఒక ఇన్సిడెంట్ చూసి వచ్చినట్టే ఉంది. కానీ నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి సినిమాలు బతకాలంటే మీరు చూసిన వాళ్ళు వెళ్ళి బయట చెప్పండి ఫస్ట్. మీరు ఈ సినిమా చూశానని చెప్పి బయట చెప్తే వాళ్ళు నలుగురు వస్తారు, అప్పుడు వీళ్ళకి థియేటర్ ఇంకో రోజు వస్తుంది. ఎంత మంచి సినిమా అయినా సెకండ్ డేకి తీసేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ డే మంచి థియేటర్లు ఇస్తేనే ఈ సినిమా బాగుందని జనాలకు తెలుస్తుంది. అలాంటిది వీళ్ళకి ఎక్కడో మూలం థియేటర్ ఇచ్చారు, ఆ థియేటర్లో సౌండింగ్ బాగుండదు, ఏది బాగుండదు, దానివల్ల వచ్చిన ఆడియన్కి దాని ఎగ్జైట్ ఫీల్ అవ్వడం. ఒకవేళ ఎవరైనా నచ్చిన వాళ్ళు చెప్పపోవడం వల్ల సెకండ్ డేకి జనాలు రారు, రాకపోవడం వల్ల థియేటర్ సినిమా తీసేస్తారు. దీనివల్ల మంచి సినిమాలు కిల్ అవుతున్నాయి. నా రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంచి సినిమా, ఇలాంటి జెన్యున్ పీపుల్ని, యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తే మంచి మంచి కథలు మనం చూడొచ్చు. 1980s రాధాకృష్ణ మూవీ ఎక్సలెంట్ అనిపించింది భయ్య. స్టోరీ ఒక 1980s లో మనం వెళ్ళిపోయినట్టు అంత డెప్త్లోకి మనం వెళ్ళిపోయే మూవీ చూస్తున్నంతసేపు మూవీ ఎక్సలెంట్ అనిపించింది. ఆ స్టోరీ మొత్తం స్టార్ట్ అయిన ఎండ్ వరకు ప్రాణం పోస్తుంది భయ్య మొత్తం. అంటే మనకి చూసే అంత మూవీ అంతా మొత్తం మనకి అంత డెప్త్కి వెళ్ళిపోయాం చూసినంతసేపు మూవీలో. అంటే దాంట్లో మనకి కంటెంట్ ఏంటంటే ఒక కుల భేదాల గురించి, కుల తొక్కు గురించి మొత్తం రివీల్ చేస్తూ ఉంటారు. దాంట్లో క్యాస్ట్ గురించి బాగా రివీల్ చేశారు, అది మాత్రం బాగా హైలైట్ అనిపించింది మనకి. దాంట్లో మెయిన్ కంటెంట్ రాధాకృష్ణ, అది మాత్రం హైలైట్ భయ్య. సీన్స్ మొత్తం ప్రేమ, ఒక లవ్, ఇప్పుడు మనకి ప్రేమ అనేది చావదు, ప్రేమకి చావే లేదు అనేది బాగా రివీల్ చేశారు. హీరోయిన్ యాక్టింగ్ కానీ హీరో యాక్టింగ్ కానీ ఎక్సలెంట్ చూపించారు. మూవీ అయితే ఎక్సలెంట్ అనిపించింది భయ్య. కంపల్సరీ మీ దగ్గర ఉన్న థియేటర్స్కి వెళ్ళి చూడండి మూవీ. చిన్న మూవీ అయినా మంచి కంటెంట్గా డైరెక్టర్ బాగా తీసుకెళ్ళి విధానం కూడా చాలా ఎక్సలెంట్గా చూపించారు. మూవీ అయితే ఎక్సలెంట్ అనిపించింది భయ్య, బాగుంది. కంపల్సరీ మీ దగ్గర ఉన్న థియేటర్స్కి వెళ్ళి చూడండి వాచ్ఫుల్ మూవీ. ఇప్పుడే 1980s రాధాకృష్ణ మూవీ చూడడం జరిగింది. మూవీ చాలా బాగుంది. మెయిన్గా చూస్తే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ లవ్ స్టోరీ, ఇట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ దట్ స్టోరీ ఆఫ్ ద మార్ చేంజ్. అండ్ ఇందులో అయితే డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్క డైలాగ్ అనేది మార్పు కోసమే ఉన్నాయి. అండ్ ఫస్ట్ హాఫ్లో విప్లవం అనే దానికి ప్రతి ఒక్కరు గూస్ బంప్స్ ఇప్పిస్తాయి. అండ్ మూవీ ఆఫ్ ఇది అనేది ఎలా ఉంటుంది అంటే ప్రతి ఒక్క హీరో విధంగా చూస్తుంటే హీరో ఒక డిప్రెషన్ పోయినప్పుడు సన్లైట్ అంటే మొత్తం సన్సెట్లో చూపెడతారు, నైట్లో చూపెడతారు అన్నట్టు. అంటే అది డిప్రెషన్లో ఉన్నారని తెలిసేలాగా షూటింగ్ చేశారండి. అండ్ డైరెక్టర్ అది గొప్పతనం. అండ్ మళ్ళీ హీరో మారుతున్న టైంలల్లా చేంజ్ అప్ సన్ రైజ్ అవుతుంది, అంటే అప్పుడు డిప్రెషన్ నుంచి వెళ్ళిపోతుండ అనే సీన్ చూపెడతాడు. ఇప్పుడే రాధాకృష్ణ మూవీ చూసిన 1980s నవ్వుకోవద్దు, కానీ లాస్ట్లో అయితే భలే ఎమోషన్ ఉందన్నమాట. లాస్ట్లో పాపం హీరో చెప్పుకోవద్దు, అంటే ట్విస్ట్ బయట రివీల్ చేయొద్దు. మీరు సినిమాకి వచ్చి చూడండి. నాకైతే బాగా అంటే చాలా వెల్ ట్రై అనమాట, డైరెక్షన్ బాగా ట్రై, చాలా బాగా చేశారనమాట ట్రై. నిజంగా ఎన్ని రోజులు షూట్ చేశారో తెలియదు కానీ చాలా చాలా అంటే కనబడుతుంది అనమాట. నిజంగా 1980s లో ఆ డ్రెస్ కాస్ట్యూమ్స్, హీరోయిన్, హీరో, ఆ స్టోరీ, ఆ కులం గురించి బాగా చూపించారు. కుల దొరలను ఎలా మార్చొచ్చు దాని మీద చాలా బాగా చూపించారు అనమాట. సాంగ్స్ బాగున్నాయి, హీరోయిన్ బాగుంది, హీరో యాక్టింగ్ నేచురల్గానే ఉంది. అండ్ మ్యూజిక్ బాగుంది బ్రో, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే కొన్ని ఎమోషన్ సీన్స్లలో, ఆ లవ్ సీన్స్లలో రాధాకృష్ణ అనే అది రిపీట్ అది చాలా బాగా చూపించారనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్లో క్లైమాక్స్ చాలా న్యాచురల్గా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది, డైరెక్షన్ బాగుంది, నిజంగా ప్రొడక్షన్ కూడా చాలా న్యాచురల్, తక్కువలో మంచిగా చేసేసారనమాట సినిమా. మీరు అందరు వచ్చి థియేటర్లో చూడండి, చాలా బాగుంది సినిమా, నాకైతే నచ్చింది. థ్యాంక్ యూ. హాయ్ భయ్య, ఇప్పుడే 1980s లో రాధాకృష్ణ మూవీ చూశాను. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు. మన ముఖ్యంగా మన హీరో గారి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఎందుకంటే తన యాక్షన్ మనం ఏమంటారు, మనకు ఒక అవకాశం కావాలి అంటారు కదా, అవకాశం కాదు
నిరూపించుకున్నాడు సినిమాతో ఆయన. నిజంగా ఒక క్యాస్ట్ గురించి ఇంత గొప్ప విరిసా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకొకటి సినిమా గురించి ఏం చెప్పాలంటే, కష్టానికి అడ్డురాని కులం, మానవతానికి అడ్డురాని కులము, ఒక ప్రేమకు మాత్రం ఎందుకు అడ్డొస్తుంది, అసలు ఎందుకు అడ్డొస్తుంది అని ఒక మంచి ఏమంటారు విలేజ్ ఓరియంటెడ్ మూవీ మెసేజ్ ఇచ్చాడు సినిమాలో. ఇంకా మనీ ఒక ఏమంటారు ఒక దొరకి తినే తాగే ఛాయ్ నుంచి పిండే గుడ్డ వరకు ఏమంటారు మన పేదవాడు తక్కువ కులం అని చెప్తారు కదా, మరి ప్రేమకు తక్కువ కులం అని ఎందుకు చెప్తలేరు. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే మన డైరెక్టర్ క్యాన్సప్ చెప్పుకోవాలి. ఇంకా హీరో గారి యాక్షన్ కానీ హీరోయిన్ యాక్షన్ కానీ వేరే లెవెల్ చేశారని చెప్పుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా టచ్ అయింది భయ్యా నిజం చెప్తున్నా సినిమా గురించి. ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక కష్టానికి మనిషి ఏమంటారు మానవత్వం కష్టానికి అడ్డురాని కులము, మానవత్వానికి అడ్డురాని కులము, మరి ప్రేమకి ఎందుకు అడ్డొస్తుంది, ప్రతి ఊరిలో ప్రతి దొరకు తినే తాగే అన్నిటికీ ఒక పేదవాడే అవసరపడుతున్నాడు, మరి ప్రేమ వచ్చేసరికి తన కూతురు ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే ఒక అవసరానికి మారుకునే కాదు తప్ప ప్రేమ ప్రేమించడానికి వాళ్ళు మనుషులు కాదా, వాళ్ళు కూడా మనలాగా ఏమంటారు వాళ్ళకు రక్తం ఏమి మనకి రక్తం ఉంది కదా, కులం మతం భేదం ఏది ఉండదు, మనుషులంతా ఒకటే. జై హింద్.